ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా కంటి పరీక్షలు చేయించుకోవాలని చినశంకరంపేట జడ్పీటీసీ మాధవిరాజు అన్నారు. చినశంకరంపేట మండలం సూరారాయ గ్రామంలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో భాగంగా నేడు కంటి వెలుగు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం జడ్పీటీసీ మాధవిరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, సుమారు 100 రోజుల పాటు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కంటి చూపు ఇబ్బందిగా ఉన్నవారికి హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి లేదా ఎల్బి ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నీరజ పవన్ గౌడ్, స్థానిక ఎంపీటీసీ చిలుక అనురాధ నాగరాజు, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్రెడ్డి, జడ్పీటీసీ మాధవిరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్, ఎంపీఓ గిరిధర్రెడ్డి, మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాంపల్లి రాములు, స్వామి శ్రీనివాస్, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెండో విడత కంటి వెలుగు పథకం సూరారం గ్రామంలో ప్రారంభించడం జరిగింది. జడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, లక్ష్మణి గారు, గౌరవ పెద్దలు అందరితో పాటు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. అయితే నిన్న నుంచే షెడ్యూల్ ఉండే, అయితే సీఎం గారి యొక్క ప్రోగ్రాం వల్ల ఒకరోజు పోస్ట్పోన్ చేసి ఈరోజు నుంచి అంతా కూడా స్టేట్ లెవెల్ మొత్తం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కేసీఆర్ గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవన్ రెడ్డి గారికి, చంద్రశేఖరపడ మండల పక్షాన, సూరారం గ్రామ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రారంభించినాము. అదేవిధంగా సర్పంచ్ గారు మరియు విలేజ్ సెక్రటరీ, ఆశా వర్కర్లు అందరు కలిసి ఈ ప్రోగ్రాంలో మంచి విజయంతం చేయాలని, వాళ్ళ వచ్చిన వాళ్ళకి మంచి రిసీవ్ చేసుకొని వాళ్ళకన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలన్నీ చేసి ఈ ప్రోగ్రాంని విజయంతం చేయాలని కోరుచున్నాను.